నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు. 2017 నుంచి జీఎస్టీ చెల్లించని వారికి ఆలస్య రుసుము మాఫీ. ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్కు తెలంగాణ విజ్ఞప్తి. పరిహారం విడుదలలో జాప్యం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయన్న హరీష్ రావు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,956 కరోనా కేసులు నమోదు. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో 4వ స్థానానికి ఎగబాకిన భారత్. రాత్రిపూట కర్ఫ్యూ తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ. ప్రయాణికులు, నిత్యావసర వస్తువులు చేరవేసే వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన. క్రీడా పాలసీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. క్రీడా మౌలిక సదుపాయాలపై వివరాల సేకరణ. పాలసీ రూపకల్పనపై అధికారుల దిశానిర్దేశం. ఇక వార్తల్లోని వివరాలు. దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, సామాజిక దూరం పాటించడం కొనసాగించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాత్రి వేళలో గుంపులుగా తిరిగే వారిని నియంత్రించేందుకు కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది. రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించే విషయంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా లేఖ రాశారు. వస్తువులు చేరవేసే వాహనాలు, బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించే ప్రజలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులను చేరవేసే వాహనాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం అందుతోందని బల్లా తెలిపారు. ఈ వాహనాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లేందుకు జిల్లా స్థానిక అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అజయ్ బల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించడంపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాశారు. గుంపులుగా తిరిగే వారిని నియంత్రించేందుకే కర్ఫ్యూ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 396 మంది మృతి చెందారు. భారత్లో కరోనా వైరస్ బయటపడిన రోజు నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా 297,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 8,498 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 2,92,000 పాజిటివ్ కేసులతో 4వ స్థానానికి ఎగబాకింది. జీఎస్టీ నమోదు చేసుకుంటున్నప్పటికీ 2017 జులై నుంచి 2020 జనవరి వరకు రిటర్న్స్ దాఖలు చేయని సంస్థల నుంచి ఆలస్య రుసుము వసూలు చేయవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ 40వ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉండి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలకు ఆలస్యంగా జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేసేవారికి విధించే వడ్డీను 18 నుంచి 9% తగ్గించాలని సమావేశంలో నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జులై 6 వరకు రిటర్న్స్ చెల్లించేవారు వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. మే, జూన్, జులై మాసాలకు జీఎస్టీఆర్-3బి ఫారంను సెప్టెంబర్ నాటికి దాఖలు చేసిన 5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఆలస్య రుసుము వడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ వసూళ్లపై కోవిడ్ ప్రభావాన్ని సమావేశంలో సమగ్రంగా చర్చించామని చెప్పారు. పాదరక్షలు, ఎరువులు, టెక్స్టైల్స్పై సుంకం సవరణను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017-18 సంవత్సరానికి ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన 2,800 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నిధులను సత్వరం మంజూరు చేయాలని కోరారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ కొరతను ఎదుర్కొంటున్నందున ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాలకు రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ 2 నెలలకు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి 3,975 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్పారు. జీఎస్టీ పరిహారం విడుదలలో ఎటువంటి జాప్యం జరిగినా రాష్ట్రంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ 19 పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆసుపత్రుల్లో మృతదేహాల నిర్వహణ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోతే వారి బంధువులకు కూడా సమాచారం ఇవ్వటం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. లాక్డౌన్లో జీతాలు చెల్లించడంపై సుప్రీంకోర్టులో ప్రైవేట్ కంపెనీలకు ఊరట లభించింది. లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేట్ కంపెనీలపై వచ్చే నెలాఖరు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు ప్రైవేట్ కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశం ఏర్పాటు చేస్తే ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, ఎంఆర్ పాషాలతో కూడిన ధర్మశాసనం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఉద్యోగులకు ఖచ్చితంగా పూర్తి వేతనం ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 29న జారీ చేసిన ఉత్తర్వులపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆకస్మికంగా సందర్శించారు. ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు జలాశయంలో నీటి నిల్వలను కూడా పరిశీలించారు. గత నెల 29వ తేదీన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు ముఖ్యమంత్రి లాంఛనంగా గోదావరి జలాలను విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించేందుకు ప్రగతి భవన్ వెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు ఆ పార్టీ నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని బండి సంజయ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కె అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసిన విశాఖ ఏసీబీ అధికారులు ఈఎస్ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడుతో సహా 6 గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జాయింట్ డైరెక్టర్ రవికుమార్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈఎస్ఐలో మందులు, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్ కొనుగోళ్లకు ప్రభుత్వం సుమారు 1000 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో 150 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లభించాయని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా అచ్చెన్నాయుడును విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు అచ్చెన్నాయుడు అరెస్టును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లోని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కోదాడలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, సాయిద్ రెడ్డిలు పాల్గొన్నారు. శరవేగంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఈ లాక్డౌన్ నేపథ్యంలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఈ లాక్డౌన్ పూర్తయిన వెంటనే ఆ నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ పూర్తి చేయబడిన భవనాలను ప్రారంభం చేసుకోవడం కార్యాలయాలు, అదేవిధంగా గతంలో ఉండి శాంక్షన్స్ ఉండి పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సరే, ఇది కరోనా మహమ్మారి మన ఒక తెలంగాణ సమస్య మాత్రమే కాదు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిబంధనలు పాటిస్తున్నాయో అదే నిబంధనల ప్రకారం మనం కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శాశ్వతంగా భయపడి కూర్చునే పరిస్థితి లేదు.
కరోనాకు సంబంధించి ప్రజలకు ఒక అవగాహన కలిగే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు భారతదేశంలో ఐసీఎంఆర్ కావచ్చు వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తూ ఉన్నారో ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఉన్నారో రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు జాతీయ ప్రభుత్వాలు కావచ్చు దానికి అనుకూలంగా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది మరి ఈ 2 నెలల పైగా ఈ లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తూ ఆ కరోనా వ్యాధి అనేది ఏంటి అది ఎట్లా వచ్చింది ఎట్లా వస్తుంది ఎట్లా వ్యాప్తి చెందుతుంది దానికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో ప్రజలకు పూర్తి స్థాయి అవగాహనను ఇవ్వడం జరిగింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితాలలో వెలుగులు నింపాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో మొబైల్ ఫిష్ అవుట్లెట్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని చెప్పారు. మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ముద్దపోచమ్మ ప్రాజెక్టు కానీ ఇంకా ప్రాజెక్టు బ్రహ్మాండంగా వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు పదే పదే అనేక సందర్భాల్లో చెప్తారు, అసెంబ్లీలో కానీ బయట కానీ. అంటే నీళ్లు వాటర్ స్పెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ చేపలు కంపల్సరీగా ఉండాలి. మరి మనకేంటంటే చాలా వరకు ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది, సేమ్ టైం దాని కన్జంప్షన్లో దృష్టిలో ఉంచుకొని మీకు ప్రజలకు కూడా అనేక ప్రాంతాల్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే రేటు కూడా తక్కువ ఉంటుంది, రేటు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేస్తాం. మేము అనుకున్న ప్రకారం అయితే ఈ 150 వచ్చిన తర్వాత దీని డిమాండ్ ఇంకా చాలా పెద్ద ఉంటుంది. అంటే మీకు పట్టణాలలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, టూరిజం ప్లేసెస్ కానివ్వండి, హైవేస్ ప్రాంతాలలో కానివ్వండి, చాలా డిమాండ్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఒక 5 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టి కావడానికి, వాళ్ళ కుటుంబాలు ఇంకా బలోపేతం కావడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక 3 నుంచి 4 ఫ్యామిలీస్కు కలిసి జాయింట్ తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే ఇంచుమించు ఆ కుటుంబాలు కలిసి 25 మంది వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఆధారం. దీన్ని బ్రహ్మాండంగా ఇప్పుడు ఈ వెహికల్ ఎట్లా నువ్వు నడి రోడ్డు మీద పోయేటప్పుడు 7 గారు మా డిపార్ట్మెంటు అన్ని డిజైన్ నేనే చేపించినాం ఇట్లా ఉండాలి అని. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హజ్ హౌస్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రకు వెళ్లేవారు ఇక నుంచి మహబూబ్నగర్ నుంచి నేరుగా వెళ్లేలా అన్ని హంగులతో హజ్ హౌస్ను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. मैं 2 साल हुआ ये पैसे सैंक्शन करके, 2 साल से इधर उधर उधर इधर उधर के मेरे को घुमा रहे इधर बोलते उधर बोल रहे उधर बोलते इधर बोल रहे इधर बोलते वो पैसे भी वापस जाएंगे फ्री है. मैंने कोई भी नहीं पूछा आज हाउस बनाएंगे बना बोल कर. ये हज कमेटी वाला प्रेसिडेंट बनने के बाद हमारे మహమూద్ భాయ్ సోప్లో ఆకే మిలే కమిటీ బనాయి. అరే యా ఏక అజోజ్ బనేంగే భాయ్,
गुलबर्ग से कर्नूल से भी यहाँ के जाते, आगे दिन मुझे रक्षा मेहनत करना, रायचूर से भी आते ऐसे करेंगे बोलकर मैं बोला। बोलने के बाद मैं वो क्रिश्चियन भवन का एक और हजरत को करें करके वो शमसी मस्जिद का बाजू में हमारे लैंड है, अपने लैंड है वहां बनाए तो मेन रोड को नजीक रहता, हैदराबाद जाते जाते आते जाते ट्रेन जाते बस जाते कार में गैस लोग भी जाते बल्कि हम लोग। క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత క్రీడారంగ పరిస్థితులను మంత్రి క్రీడా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలు, అకాడమీలు, స్పోర్ట్స్ స్కూల్స్, స్టేడియంల పరిస్థితి, కోచ్లు, క్రీడాకారులపై పూర్తి వివరాలను సేకరించారు. స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనపై అధికారులను దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దితో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు క్రీడా పాలసీని రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు వర్షాకాల సీజన్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశంపై అన్ని శాఖలు దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణల నుంచి కాపాడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ అన్నారు. రాష్ట్రంలో 129 ప్రాంతాల్లో 188 ఫారెస్ట్ బ్లాకులకు సంబంధించి 160,000 ఎకరాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు యుద్దంలో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. రామంతపూర్ హోమియో హాస్పిటల్లో కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఈ హోమియోపతి ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లకి పీపీ కిట్లని ఇక్కడ అందించడం జరిగింది. ఈ యొక్క ఆసుపత్రిని క్వారంటైన్ సెంటర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే పేషెంట్లకి ఈ కరోనా యొక్క సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళని ముందస్తుగా ఈ యొక్క హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి రక్త పరీక్షలకి పంపించి ఆ తర్వాత పాజిటివ్ అని తేలినట్టయితే గాంధీకి పంపించడం, ఒకవేళ పాజిటివ్ కనుక మరి లేకుండా ఉన్నట్టయితే క్వారంటైన్ కొనసాగింపుగా ఇక్కడనే ఉంచడం అనేది కూడా చేస్తూ వస్తున్నటువంటి ఒక సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి పీపీ కిట్లు అందించాలని చెప్పని ఆలోచనతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మహమ్మారిని అరికట్టాలంటే, ఈ యొక్క మహమ్మారిని కట్టడి చేయాలంటే విస్తృతంగా పరీక్షలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇప్పటికే హైకోర్టు పదే పదే చెప్పింది, పరీక్షల సంఖ్య పెంచమని చెప్పింది. తర్వాత క్వారంటైన్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ విధిగా కూడా చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా కొంత చొరవ తీసుకుని ఆ ప్రకారంగా పరీక్షలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక వైపున లాక్డౌన్ మరి సరళతరం అయినటువంటి తర్వాత ఈ యొక్క కరోనా మరింతగా అంటువ్యాధిగా ప్రబలేటువంటి ఒక ప్రమాదం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరికి వాళ్ళు భౌతిక దూరం పాటిస్తూనే ఇంకొక వైపున కరోనాని కట్టడి చేయడం కొరకు పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్లను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై కొందరు పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. కొందరు అధికారులు పక్షపాత వైఖరితో రాజకీయ కక్షపూరితంగా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడానికి ఒక పద్దతిలో పనిచేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్-19 కారణాలను చూపుతూ కాంగ్రెస్ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, అదే టీఆర్ఎస్ నేతలు వందలాది మందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అడ్డుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్థానిక సంస్థలకు అధికారులు వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ బాలకార్మిక దినం సందర్భంగా ఎంవీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల కృషి వల్ల ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలో బాలకార్మిక వ్యవస్థ తక్కువగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పంచాయతీరాజ్ చట్టంలో అనేక మార్పులు జరిగాయని అన్నారు. మానవ జాతి మర్చిపోదు. ఎందుకంటే నా చిన్నతనంలో నేను నాకు అర్థం కాకపోయేది, ఇళ్లలో మా ఇళ్లలో కూడా పిల్లలు పనిచేసేది. చాలా రోజుల తర్వాత ఇది వ్యతిరేకము, ఇది కరెక్ట్ కాదు అని అనుకుంది. ఆ రోజులలో బాల కార్మికుల్ని ఇళ్లలో పనిచేపించేటప్పుడు వాడు పేదరికంలో ఉన్నాడు కాబట్టి ఆయనతో మేము ఇంత తిండి పెడుతున్నాము అనేదే చాలా గొప్ప పనిగా, ఒక గొప్ప త్యాగంలాగా కూడా భావించారు. ఏదైతే బాల కార్మికులు పెట్టుకున్నటువంటి కుటుంబాలు చాలా మంది దేశవ్యాప్తంగా, కానీ అది చట్టాలు వచ్చిన తర్వాత అది ఇటీవల కాలంలో పట్ల ఇప్పటికి కూడా అంటే ఈ నిండల్లో పిల్లలతో పని చేయించడం చాలా తగ్గిపోయింది ఇప్పటికి. ఎందుకంటే చట్టాలు వచ్చినాయి, మీలాంటి స్వచ్ఛంద సంస్థలు మీలాంటి బాల కార్మికుల ఆ పని విధానానికి వ్యతిరేకించేటువంటి పనులు మీరందరూ కూడా నిమగ్నమైనారు కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇళ్లలో పని చేపించుకోకుండా నియంత్రించగలిగిన కొంతమంది. కానీ మీకు తెలుసు ఈరోజు మరి ఇటుక బట్టి ఇళ్లలో పనిచేస్తున్నారు చాలా మంది. ఈరోజు అనుకుంటా నేను ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సుల్తానాబాద్ దగ్గర చూసి ఒక 1.5 ఇయర్ బ్యాక్ నేను జిల్లా కలెక్టర్ గారు చెప్పించి ఆ రోజు వాళ్ళని అరెస్ట్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పటికి కూడా తల్లి తండ్రి చిన్న చిన్న పనులు అంటే లాక్డౌన్ కారణంగా రుణాలపై విధించిన మారిటోరియం అంశంపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వ్ బ్యాంక్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మారిటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై 3 రోజుల్లోగా ఇరుపక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మారిటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. లాక్డౌన్ సమయంలో రుణాలపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని తాము కోరుకోవడం లేదని, అయితే వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై స్పష్టత అడుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విస్తృత ప్రయోజనాలను సమన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని గురించి ప్రశ్నిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనిపై కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఆర్బీఐతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే దీనిపై 3 రోజుల్లోగా సమావేశమై అనంతరం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రైతు పండించిన వరి ధాన్యాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో ఆహార పదార్థాల ప్రత్యేక ఆర్థిక మండళ్లు రావాలని, విదేశాలకు ధాన్యం ఎగుమతి చేసే రైతులంతా ఆర్థికంగా బలపడాలనేదే ముఖ్యమంత్రి తపన అని మంత్రి వెల్లడించారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ కరోనా అనేటువంటి ఓ పెను ముప్పు పెను ప్రమాదం వాటిన తర్వాత దేశ దేశాలే అతలాకుతలం అయిపోతున్నాయి. మరి అయితేనంటే కల్లాల కాడనే అక్కడనే ఐకేపీ సెంటర్లు లేకుంటే సిగిరిగుండ సెంటర్లు వాటిని మరీ ముమ్మరపరిచినటువంటిది సర్కారే బాధ్యత తీసుకొని గింజ గింజను కొన్నటువంటిది భారతదేశంలో తొలిసారి కేసీఆర్ సర్కార్ మొన్నటి సీజన్ లో చేసింది. మీ అందరికీ తెలుసా విషయం, ప్రాసెసింగ్ ప్లాంట్స్ రావాలి, వరి పండేటువంటి ప్రాంతాలు మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆధునిక పొరపాట్లు మిల్స్ రావాలి. ఇవన్నీ కూడా మనతోనే కాక విదేశాలకు కూడా మనం ఎగుమతి చేసే పరిస్థితి రావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ఎస్సీజెడ్ అని
ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరాలు ఉండేటట్లుగా అందులోనే పరిశ్రమలు వస్తాయి. వేరుశనగ అంటే ఒకటి ముందు తీసి పంపేది ఉండదు. వేరుశనగను ఆయిల్ తీసుకోవాలి, ఆయిల్ తీస్తారు, వెన్న తీసుకోవాలి, వెన్న తీస్తారు, కేక్ తీసుకోవాలి, కేక్ తీస్తారు. అవి ఒకటి రెండు కాదు, ఐదు ఆరు పరిశ్రమలు ఏర్పడితే ఆ పండించినటువంటి రైతుకు ఈ ప్రాసెసింగ్ అయినటువంటిది విదేశాల్లో గిరాకు ఉంటే ఇప్పుడు క్వింటాలకు 5,500 పోయేటువంటి వేరుశనగ రేపు మినిమం 10,000 రూపాయలు పోయే పరిస్థితి వస్తుంది. అది మనం తలపెడుతున్నది. ఇట్లా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అన్ని కూడా కొనుగోలు జరిగేటువంటి ఒక ఏర్పాటు జరిగితే అప్పుడు పెరిగినటువంటి వ్యవసాయానికి సార్థకత వస్తుంది. అప్పుడు కొత్త వాళ్ళు కూడా సేద్యం వైపు మారుతారు. ఇప్పుడున్న వాళ్ళు మేము బలంగా చేసుకొని బతుకుతామనే నమ్మకంతో ఇప్పుడు ఉన్నారు. కానీ రేపు మనం చూసేదేంటి, పెరిగొచ్చేటువంటి పిల్లలు, కొత్త తరం పిల్లల్ని ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి ఇక శ్రీ చైతన్య నారాయణ లేచి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్పినాయి, డాక్టర్ ఎత్తా లేకపోతే ఇంజనీర్ ఎత్తా, ఇంకోటే మాట ఈ పనికి మాలినటువంటిది కాకుండా నేను ఆధునిక పద్ధతిలో సేద్యం చేసి దేశంలో పేరు తెచ్చుకుంటానటువంటి కొత్త తరం యువత తయారు చేయాలి. మెదక్ జిల్లా కేంద్రంలో కోవిడ్-19 టెస్టింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా ప్రజలు కోవిడ్ పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోనే టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలుంటే ఆందోళన చెందకుండా టెస్టింగ్ సెంటర్లో పరీక్షించుకోవాలని తెలిపారు. కాబట్టి ఇక్కడే పెడతాము. దానికి ఇంకోటి ఏంటంటే ఆందోళన అవసరం లేదు. రెండోది ఏంటంటే దయచేసి అందరికి చెప్తున్నా, కరోనా వైరస్ అనేది టెస్ట్ల శాంపిల్ వస్తే మాత్రం పక్కలకు రాదండి, జాగ్రత్తగా. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ కట్టుకోండి. ఒక పేషెంట్ నుండి ఒక పేషెంట్ కు రావాలంటే డిస్టెన్స్ ఉండాలి, మాస్క్ మెయింటైన్ చేయాలి. కొద్దిగా లేచి దయచేసి వేడి నీళ్ళు తాగండి, సాయంత్రం వేడి నీళ్ళు తాగండి, 4 సార్లు హెర్బల్ టీ తాగండి. అంటే కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి, అంతే తప్ప షాంపిల్స్ వస్తే, టెస్టింగ్ కిట్స్ వస్తే అది అంటుకోదండి. అది దయచేసి అందరు కూడా గమనించాలి. కాబట్టి మేము టెస్ట్ చేయడానికే ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. ఎవరికి అనుమానం వచ్చినా అందుబాటులో ఉండడం కోసం ఇక్కడ పెట్టాం. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది పెద్ద ప్రాసెస్, ఇక్కడే టెస్ట్ పెడితే ఈజీ అవుతుంది అన్నట్టు. అది ఇంకోటి ఏంటంటే మన జిల్లా వరకు, ఇది వేరే జిల్లాలు ఇలా కలవలేదు. మెదక్ జిల్లా మట్టుకు మాత్రమే ఈ టెస్టింగ్ సెంటర్ ఓన్లీ షాంపిల్స్ తీసుకొచ్చే సేకరిస్తారు. షాంపిల్స్ తోనే అవి స్ప్రెడ్ కాదు, దయచేసి అది గమనించండి. ప్రజలలో కూడా ఉన్న అపోహ ఏంటంటే ఎవరైతే కరోనా ఉన్న వ్యాధిగ్రస్తున్నారో వాళ్ళే ఇక్కడికి అంబులెన్స్ ఇక్కడ నుండే అంబులెన్స్ పోయి వాళ్ళ ఎవరింట్లో అయితే కరోనా వచ్చిందో వాళ్ళ షాంపిల్స్ తీసుకొచ్చి పెడతారండి. కొత్తగా ఏర్పాటైన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నడిచే నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించింది. దీనికి గాను 45 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగా ఉన్న నల్గొండలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఉంది. దీంతో కొత్తగా ఏర్పాటైన యాదాద్రి భువనగిరి ప్రాంతంలోని నవజాత శిశువులను అక్కడకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. అప్పుడే పుట్టిన పిల్లలకు అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం ఇప్పుడు భువనగిరిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. केंद्र प्रभुत्व केंद्र गवर्नमेंट ने आज जो नवजात शिशु केंद्रम भोनगिर हॉस्पिटल में मंजूर करने से मैं शुक्रिया अदा करता हूँ नरेंद्र भाई मोदी जी का, क्योंकि ये जो नवजात शिशु केंद्रम से आज जो मरने वाले जो बच्चे हैदराबाद को जाने को दूर दूर जाने के वास्ते जो परेशान उठा रहे थे, आज भोनगिर के जिले में ये मंजूर होने से उनकी जिंदगी अच्छी होगी और उनके माँ बाप बहुत खुशियाँ आदर करेंगे. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, గోవా రాష్ట్రాలతో పాటు కొంకణ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, కోస్తాంధ్ర, యానాం, ఉత్తర కర్ణాటక, విదర్భ, అసోం, మేఘాలయాల్లో కూడా వచ్చే 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు. 2017 నుంచి జీఎస్టీ చెల్లించని వారికి ఆలస్య రుసుం మాఫీ. ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్కు తెలంగాణ విజ్ఞప్తి. పరిహారం విడుదలలో జాప్యం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయన్న హరీష్ రావు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,956 కరోనా కేసులు నమోదు. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో 4వ స్థానానికి ఎగబాకిన భారత్. రాత్రిపూట కర్ఫ్యూ తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ. ప్రయాణికులు, నిత్యావసర వస్తువులు చేరవేసే వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన. క్రీడా పాలసీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. క్రీడా మౌలిక సదుపాయాలపై వివరాల సేకరణ. పాలసీ రూపకల్పనపై అధికారుల దిశానిర్దేశం.